పారిశ్రామిక భద్రతా దళం సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సిఐఎస్ఎఫ్ 50వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లా ఇందిరాపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశ కలల సాకారంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సిఐఎస్ఎఫ్ 50వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా గజియాబాద్లోని సిఐఎస్ఎఫ్ క్యాంపులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని దేశ రక్షణ కోసం సిఐఎస్ఎఫ్ జవాన్లు అహర్నిశలు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. आपका योगदान हमेशा सराहनीय रहा है. पिछले वर्ष केरल में आई भीषण बाढ़ में आप में से अनेक साथियों ने राहत के काम में, बचाव के काम में दिन रात एक करके हजारों लोगों का जीवन बचाने में मदद की. देश में ही नहीं, विदेश में भी जब मानवता संकट में आई है तब सीआईएसएफ ने अपनी जिम्मेदारी बखूबी. नेपाल और हैती में भूकंप के बाद आपके योगदान की सराहना अंतर्राष्ट्रीय स्तर पर भी हुई है. మరోవైపు భద్రతకు సంబంధించిన అంశాల గురించి ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో అంతర్గతంగా విదేశాల్లో సీఐఎస్ఎఫ్ అందించిన సేవలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. इसको नेतृत्व दिया है, एक इंस्टीट्यूशन को लगातार नई ऊंचाइयों पर ले जाने का प्रयास किया है. इससे जुड़े हुए ह्यूमन रिसोर्स डेवलपमेंट, इसकी भरसक कोशिश की है और इसलिए आज इस 50 वर्ष जब हम मना रहे हैं तब, ये गोल्डन जुबिली मना रहे हैं तब, वे भी अभिनंदन के अधिकारी हैं जिन्होंने 50 साल तक कभी न कभी इस इंस्टीट्यूट को आगे बढ़ाने में अपना योगदान दिया है. कुछ उसमें से महानुभाव यहाँ उपस्थित है, मैं उनका गौरवगान करता हूँ, मैं उनका अभिनंदन करता हूँ. देश को ऐसी महत्वपूर्ण इकाई इस ऊंचाई पर ले जाने के लिए वे सचमुच में अनेक अनेक अभिनंदन के अधिकारी हैं. 5వ బెటాలియన్ శిబిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ అమర జవాన్ల స్మారక చిహ్నంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం సిఐఎస్ఎఫ్ జవాన్లు నిర్వహించిన పెరేడ్ను మోదీ తిలకించారు. ఇక వీఐపీలు దేశ పౌరుల భద్రతలో తమ విధులను నేర్పుగా ఓర్పుగా ఎలా నిర్వర్తిస్తున్నారో తెలియజేస్తూ జవాన్లు ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన జవాన్లకు అగ్నిమాపక సేవా పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికే సింగ్, హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్ రిజుజు, హన్సరాజ్ అహీర్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.